తనపై అక్రమంగా కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారని టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు బండి పరశురామ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన అనంతపురం జిల్లా కలెక్టర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆత్మకూరు ఎస్ఏ శంకర్ రెడ్డి వైసీపీ నాయకులు చెప్పినట్లు నడుచుకుంటున్నారని ఆరోపించారు. అకారణంగా తనపై అక్రమ కేసులు బనాయిస్తూ రౌడీషీట్ ఓపెన్ చేయించారన్నారు. తనపై పెట్టిన రౌడీషీట్ను ఎత్తివేయాలని కోరుతూ కలెక్టర్ నాగలక్ష్మికి బండి పరశురామ్ వినతి పత్రాన్ని అందజేశారు. నా పేరు బండి పరశురామ్. నేను రాప్తా నియోజకవర్గం. నేను తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘమైన తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్లో మరి విద్యార్థుల సమస్యల కోసం పోరాటాలు కానీ పనిచేయడం జరుగుతుంది. మళ్ళీ నేను దాదాపుగా 2006 నుంచి అనేక ఉద్యమాలు కార్యక్రమాలు చేపట్టి మరి విద్యార్థుల సమస్యల కోసం పోరాటాలు చేస్తే మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో సోషల్ మీడియా కేసులను అడ్డం పెట్టుకొని రాజకీయంగా అణగదొక్కాలనే ఉద్దేశంతో మరి ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శంకరరెడ్డి గారు నా పైన అనవసరంగా రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మరి జిల్లా కలెక్టర్ గారిని కలిసి మరి నాకు జరిగినటువంటి అన్యాయాన్ని మరి కలెక్టర్ గారికి వినిపించుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి బీసీల పట్ల ఎస్సీల పట్ల మరి మా రాజకీయంగా అణగదొక్కాలను అడ్డు విరిచే విధంగా ఈరోజు వివరించడం, మరి మహిళలపైన దాడులు, బీసీలపైన దాడులు, వాళ్ళ భూములు కబ్జా చేయడం వంటి కార్యక్రమాలు చేపడతా అంటే వాటిపైన ప్రశ్నించినందుకు, వాటిపైన పోరాటం చేసినందుకు మరి ఈరోజు అక్రమ కేసులు బనాయించడమే కాకుండా రౌడీ షీటర్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. మీరు చేసే అక్రమ కేసులు కానీ మీరు పెట్టే రౌడీ షీటర్లు కానీ మరి భయపడే ప్రసక్తి లేదు. మా పోరాటం ఆగదు. మేము పరిటాల కుటుంబానికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ అండగా ఉంటాం. మరి పోరాటాలు చేస్తాం. రేపు పొద్దున 2024 ఎన్నికల్లో విజయం కోసం సిద్ధంగా ఉండమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసు. మరి ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు నాపై ఉన్న రౌడీ షీటర్ను మరి విచారం చెప్పి మరి వెంటనే రౌడీ షీటర్ను ఎత్తివేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అరాచక పాలన మొదలైంది. ఉద్యమాలు చేయకూడదు, విద్యార్థి సంఘాలు నాయకులు బయటికి రాకూడదనే ధోరణితో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఖచ్చితంగా ఈరోజు రాజారెడ్డి రాజ్యాంగం జరుగుతుంది, అంబేద్కర్ రాజ్యాంగం అయితే ఎక్కడా జరగలేదు. ఈరోజు ఉద్యమాల కేసులను అడ్డం పెట్టుకొని రౌడీ షీటర్ ఓపెన్ చేస్తున్న ఈ ప్రభుత్వానికి ఏమనాలో అర్థం కావడం లేదు. ఈరోజు 2006 నుంచి ఎన్నో ఉద్యమాలు, ఎంతోమంది విద్యార్థులకు అండగా నిలిచిన బండి పరశురామ్ అన్నని రౌడీ షీటర్ ఓపెన్ చేయడం చాలా దారుణం. అంటే దళిత మహిళల కోసము, బీసీ మహిళల కోసము, విద్యార్థుల కోసం పోరాటం చేసి మమ్మల్ని మీరు అణగదొక్కాలని చూస్తే సహించేదే లేదు. ఖచ్చితంగా బండి పరశురామ్ అన్న మీద ఉన్న రౌడీ షీటర్ను మీరు ఎత్తివేయకుంటే ఖచ్చితంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. పోలీసు వ్యవస్థ కూడా కొంచెం సానుకూలంగా ఉంటే మంచిదని తెలియజేస్తున్నాను. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు జరిగినప్పటి నుంచి నేటి వరకు మరి దళితులపైన, బీసీలపైన, ఎస్టీలపైన ఎక్కడ పడితే అక్కడ దాడులు జరుగుతున్నాయి. ఎవరైతే సమస్యల మీద ప్రశ్నిస్తారో వాళ్ళపైన అక్రమంగా అరెస్టులు చేస్తూ మరి కేసులు నమోదు చేస్తూ రౌడీ షీట్ చేయడం చాలా సిగ్గుచేటు. మరి అందులో భాగంగానే 2006 సంవత్సరం నుంచి విద్యార్థుల సమస్యలపైన రాజీ లేని పోరాటాలు చేసినటువంటి వ్యక్తి బండి పరశురామ్ 2017 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఆ రోజు నుంచి పల్లెటూళ్ళకి విధేయుడిగా ఉన్నాడని చెప్పేసి మరి అదేవిధంగా తెలుగుదేశంలో యాక్టివ్గా ఉంటూ విద్యార్థుల సమస్యలపైన పోరాటం చేస్తున్నాడని చెప్పేసి అనవసరంగా ప్రతి సమస్యపైన ఏదైనా ఎక్కడైతే సమస్యలు జరుగుతాయో అక్కడ వెళ్ళి వెంటనే సమస్యని పరిష్కరించాలని చెప్పేసి ఫైట్ చేస్తున్నందుకు అతనికి ఈరోజు ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ శంకరరెడ్డి గారు ఈరోజు రౌడీ షీట్ ఓపెన్ చేయడము చాలా దుర్మార్గం. ఒక విద్యార్థి నాయకునిపై ఈ విధంగా చేయడం మళ్ళీ అది వైసీపీ ప్రభుత్వానికే చెల్లు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం, ఒక చేతిలో అధికారాన్ని పెట్టుకొని ఒక చేతిలో పోలీసు వ్యవస్థను పెట్టుకొని ఈరోజు ఉద్యమాలను అంచివేయాలని చెప్పేసి అక్రమ అరెస్టుల పేరుతో మరి ఎవరైతే ఉద్యమిస్తారో వాళ్ళపైన
రౌడీ సీటు ఓపెన్ చేపించి ఈ రోజు నువ్వు నీచ పాలనకు నిదర్శనం అని చెప్పేసి గాని ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నా. మరి అదే విధంగా ఈ రౌడీ సీటు పరిసరం పైన ఏదైతే రౌడీ సీటు ఓపెన్ చేశారో అది ఎత్తివేసేంత వరకు మేము టిఎన్ఎస్ వాద్యంలో పోరాడతామని చెప్పి తెలియజేస్తూ